టీఆర్ఎస్ విజయానికి చంద్రబాబు పరోక్ష సహకారం. తాను ఎంతగానో ప్రేమించి హైదరాబాద్ ను వదిలిపెట్టి కట్టుబట్టలతో కృష్ణా కరకట్టకు వెళ్లేలా చేసిన కేసీఆర్ కు చంద్రబాబు సహకరిస్తున్నారు. టీఆర్ఎస్ విజయానికి చంద్రబాబు పరోక్షంగా ఓటమిస్తున్నారు. వినడానికి వింతగా ఉందా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, విషయం ఏమిటో మీకే అర్థమవుతుంది. కొద్ది కాలం క్రితం కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లోనే టీడీపీ కాంగ్రెస్ మధ్య బంధం బలపడిన విషయం తెలుసు కదా. చంద్రబాబు ఇక్కడి నుంచి ప్రత్యేకంగా అనుయాయులను పంపి కర్ణాటకలో ఉన్న టీడీపీ అభిమానులందరూ కాంగ్రెస్ కు ఓటు వేసేలా చూశారు. ఎన్జీఓ సంఘం నేత అశోక్ బాబు వంటి వారు అక్కడి తెలుగువారితో సమావేశాలు నిర్వహించడం వివాదాలకు దారితీసింది కూడా. చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో బెంగుళూరుతో పాటు రాయలసీమ తెలంగాణ సరిహద్దున ఉన్న కర్ణాటక జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారాయి. ఆ జిల్లాల్లో వైసీపీ టీఆర్ఎస్ లను అభిమానించే వారంతా జేడీఎస్ కు ఓట్లు వేశారు. వాస్తవానికి టీఆర్ఎస్ సంగతేమో కానీ వైసీపీ అభిమానుల్లో చాలా మంది గతంలో కాంగ్రెస్ ను అభిమానించిన వారే. మామూలు పరిస్థితుల్లో వారు కాంగ్రెస్ కే ఓట్లు వేస్తారు. అయితే చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో వారంతా తమ నిర్ణయాన్ని మార్చుకుని జేడీఎస్ వైపు మొగ్గు చూపారు. ఇక తెలంగాణ ఎన్నికల విషయానికి వద్దాం. ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు వైసీపీ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే కదా. గత ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ 3 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్సభ స్థానంలో విజయం సాధించింది. కొన్ని నియోజకవర్గాల్లో 25,000 నుంచి 50,000 ఓట్ల వరకు వైసీపీకి పోలయ్యాయి. 10,000-15,000 ఓట్లు వచ్చిన అసెంబ్లీ సెగ్మెంట్ లు చాలా ఉన్నాయి. వైసీపీ ఓటు బ్యాంక్ లో దాదాపు 90% కాంగ్రెస్ నుంచి వచ్చిందే కాబట్టి ఈ ఎన్నికల్లో ఆ ఓట్లు కాంగ్రెస్ కే పోలవ్వాలి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యాన్స్ టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇటీవల విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జగన్ పై జరిగిన హత్యయత్నం, ఆ తర్వాత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో ఆ వ్యతిరేకత ద్వేషంగా మారింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో జతకట్టడంతో వైసీపీ అభిమానులు కాంగ్రెస్ కు ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. మహాకూటమికి ప్రత్యర్థులుగా బీజేపీ టీఆర్ఎస్ లు ఉన్నాయి. వైసీపీని అభిమానించే మైనారిటీలు, కొన్ని వర్గాల ఓటర్లు బీజేపీకి ఓటు వేసే అవకాశం లేదు. దీంతో వైసీపీ ఓటు బ్యాంక్ లో సింహభాగం టీఆర్ఎస్ కు పోలయ్యే అవకాశం ఉంది. దీనిని ముందుగానే గ్రహించిన కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను, ఆ పార్టీ అవినీతి చరిత్రను తిట్టిపోసారే గాని వైఎస్ రాజశేఖర రెడ్డిని పన్నెత్తు మాటం లేదు. కేటీఆర్ అయితే వైఎస్ఆర్ పేరునే ఎక్కడా ప్రస్తావించలేదు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఓట్లు ఎవరికి వేయాలో వైసీపీ ఇతిమిద్దంగా చెప్పనప్పటికీ కూకట్పల్లిలోను, ఖమ్మం వంటి కొన్ని చోట్ల వైసీపీ అభిమానులు బహిరంగంగానే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. ఇలా కాంగ్రెస్ కు అందిరావలసిన వైసీపీ ఓటు బ్యాంకు టీఆర్ఎస్ కు టర్న్ అవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని బట్టి తన భద్రశత్రువు కేసీఆర్ కు చంద్రబాబు పరోక్షంగా సహకరించినట్లు అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపోవటంలోనే వైసీపీ ఓటు బ్యాంక్ ప్రభావితం చేస్తుందన్నది కాదనలేని సత్యం. ఆ నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజారిటీ వస్తే చెప్పలేం కానీ బొటాబొటి ఓట్లతో విజయం సాధిస్తే మాత్రం అది వైసీపీ ఓట్ల ప్రభావమేనని భావించాలి. అది కూడా చంద్రబాబు సలవేనని అర్థం చేసుకోవాలి.